ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి స్పీచ్ ఏదైతే గవర్నర్కి సంబంధించిన ఏదైతే స్పీచ్ ఈరోజు గవర్నర్ గారు అంటే అంటే వాళ్ళ తప్పులను ఎత్తి చూపిసే కార్యక్రమంలో అదేవిధంగా ప్రజలకు మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజలను చాలా అన్యాయం చేస్తున్న ఉద్దేశంతోనే ఆ ముందుగానే చెప్పాడు జగన్ గారి స్పీచ్ ఏం చెప్పారంటే ప్రతిపక్ష నాయకుడిగా నాకు ఆ బాధ్యత ఉంది ప్రజల పక్షానికి మీరు చేసే తప్పులను ఎత్తి చూపించి సక్రమైన పద్ధతిలో పెట్టే బాధ్యత నాకు ప్రతిపక్ష నాయకుడిగా నాకు ఉంది కాబట్టి మీరు దయచేసి మీరు ఇంటర్ఫియర్ కావద్దు నా యొక్క ఏదైతే ఉందో ఆ సబ్జెక్టు నా టైం మీరు చేసిన తప్పుదని చెప్పండి అని నేను రిక్వెస్ట్ చేశాడు కూడా అయినా కూడా మధ్య మధ్యలో ఈయన ఒక ట్రంప్ వేషధంలో ఉన్న ఒక స్పీకర్ గారు మధ్య మధ్యలో ఏదో పెద్ద మేధావి అన్నట్టు ఆయన ఇన్వాల్వ్ అవడము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి దగ్గర డీటెయిల్గా చెప్తున్నారు ఎస్ఎల్ఆర్బీసీ అది జీ జీఎస్టీపీలో అయితే ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈరోజు అసెంబ్లీ ఈవెన్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా చాలా ఆసక్తిగా ఈ ముఖ్య మంత్రులు కూడా చాలా ఆస ఆసక్తిగా ఉన్నారు మీరు గమనించాలేదు చంద్రబాబు నాయుడు గడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి పాయింట్లో ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయంలో కూడా రిపోర్ట్ తెప్పించుకొని చూసుకున్నాడు నేనేమో మిస్టేక్ చేశానా నేనేనో తప్పులు చేశానని చెప్పి ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు తప్పులు చేస్తారు కాబట్టి ఈరోజు అన్నిసార్లు మంత్రుల ద్వారా అదేవిధంగా చీఫ్ ద్వారా సీఎం గారు కానీ మంత్రులు కానీ మళ్ళీ ఇన్వాల్వ్ చేసి స్పీకర్ కానీ మైక్ కట్ చేసే పరిస్థితులు ఉన్నారు అంటే ఈ విధంగా వాస్తవాలు ఆయన వాస్తవ రూపంలో చూపిస్తున్నారు చెప్తున్నాడు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇంకా కంటిన్యూ అయితే ఎక్కడ మా తప్పులన్నీ బయటపడతాయి మేము చేసిన అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఏదైనాప్పుడు కూడా అద్భుతమైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఒక మంచి మెసేజ్ ప్రజలకు వెళ్ళింది అదేవిధంగా ప్రభుత్వం కూడా తెలిసి తప్పులు ఒప్పుకొని మళ్ళీ సరైన బాటలో బండి నడిపేదానికి ప్రయత్నించడానికి పరిణామం వాళ్ళు వాస్తవంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది ఒక ప్రతిపక్ష నాయకుడుగా అత్యంత నిర్మాణాత్మకంగా ఈరోజు ఆయన ఉపన్యాసం ఉంది ప్రభుత్వం నిన్నటి రోజు గవర్నర్ ప్రసంగం ద్వారా ఒక రంగుల కళ లేకపోతే రంగుల లోకం చూపించే ప్రయత్నాలు చేసింది గత రెండు సంవత్సరాలుగా వట్టి అబద్ధాలతో ప్రచార ఆర్భాటంతో నెట్టుకొస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని అంకెలతో సహా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తీరు పట్ల ఈరోజు ప్రభుత్వం కలవరంలో పడింది ఈరోజు అందరూ కూడా అభినందించాల్సినటువంటి స్పీచ్ వాస్తవానికి నిజంగా అంటే రాష్ట్రంలో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంటే ప్రభుత్వం ఈరోజు మేము చాలా అద్భుతమైన ప్రగతి సాధించామని చెప్పుకోవడం అనేటువంటి చాలా దుర్మార్గం అనేటువంటి విషయం లక్షల మంది ప్రజలు బతుకులు వలసలు పోతూ ఉన్నారు లక్షలాది వందల సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఇంత దుర్భరంగా ఉంటే ఈ ప్రభుత్వం ఈ విధంగా చెప్పుకోవడం ఎంత దుర్మార్గం అనేటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ కళ్ళకు కట్టినట్టుగా ఉందనేటువంటిది ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో కాకుండా ప్రజలకు నిజమైనటువంటి సేవ చేసేటువంటి రీతిలో అభివృద్ధికి అందరినీ కల్పిపోయేటువంటి రీతిలో ఈ ప్రభుత్వం ముందుబోలా కళ్ళు తెరవాలని చెప్పి నేను కోరుతాను